రాచకొండ కమిషనరేట్ పరిధిలో ప్రజలు లాక్డౌన్ కు పూర్తిగా సహకరిస్తున్నారని పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ తెలిపారు వ్యాక్సినేషన్ కోసం వెళ్లే వాళ్లు తప్పనిసరిగా పోలీసులకు ఆధార్ కార్డు లేదా టీకా తీసుకున్న సందేశాలు చూపించాలని సూచించారు కమిషనరేట్ పరిధిలోని గతంలో కంటే ఎక్కువగా చెక్ పోస్టులు ఏర్పాటు చేశామని మూడు షిఫ్ట్లుగా పోలీసులు విధుల్లో ఉండి లాక్డౌన్ ను పటిష్టంగా అమలు చేస్తారని వెల్లడించారు రాచకొండ పరిధిలో ప్రస్తుత లాక్డౌన్ పరిస్థితిపై మహేష్ భగవత్తో మా ప్రతినిధి సతీష్ ముఖాముఖి కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో రోజు రోజుకు కేసుల సంఖ్య పెరుగుతుంది ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈసారి లాక్డౌన్ను ను పటిష్టంగా అమలు చేసేందుకు సిద్ధమైంది అదేవిధంగా పోలీస్ శాఖ కూడా కఠిన చర్యల నేపథ్యంలో ఈసారి లాక్డౌన్ను అమలు చేయబోతుంది సో ఇప్పటికే చాలా చోట్ల కూడా ప్రాంతాలన్నీ నిర్మాసనమయ్యాయి ఈ సందర్భంగా రాచకొండ కమిషనరేట్ పరిధిలో పరిస్థితి ఎలా ఉంది గతంలో పోలిస్తే లాక్డౌన్కి ఈసారి ప్రజలు ఎంతవరకు సహకరిస్తున్నారు ఉదయం ఆరు గంటల నుంచి పది గంటల మధ్య మినహాయింపించినటువంటి నేపథ్యంలో ప్రజల పరిస్థితి ఏంటి అనేది ప్రస్తుతం రాజకీయ రాచకొండ కమిషనరేట్ పరిధిలో పరిస్థితి అంతా పర్యవేక్షిస్తున్నటువంటి సిపి మహేష్ ప్రగోద్ గారు మనతో పాటు ఉన్నారు అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం సార్ రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఈసారి పరిస్థితి ఎలా ఉంది సార్ అంటే ప్రభుత్వం ఇరవై గంటల పాటు నిర్ నిరాటకంగా లాక్డౌన్ కొనసాగిస్తుంది నాలుగు గంటలు మాత్రమే మినహాయింపించింది సో ఈసారి పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా నిన్న మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జివో వన్ నాట్ టూ జారీ చేస్తూ ఈరోజు నుంచి మార్నింగ్ పది గంటల నుంచి రేపటి సిక్స్ ఓ క్లాక్ అట్లా పది రోజు కోసం ఈ లాక్డౌన్ డిక్లేర్ చేశారు మినహాయింపు కేవలం పొద్దున ఆరు గంటల నుంచి పొద్దున పది గంటల దాకా ఫోర్ అవర్స్ అది మినహాయింపు ఉంది ఈ లాక్డౌన్ సమయంలో స్పెషల్లీ హాస్పిటల్స్ తర్వాత నేషనల్ హైవే మీద ఉన్న పెట్రోల్ పంప్ తర్వాత అగ్రికల్చరల్ సంబంధి ఆపరేషన్స్ విత్తనాలు కావచ్చు ఫర్టిలైజర్ షాప్స్ పేస్ట్రిసైడ్స్ దాని సంబంధి తర్వాత ఐటీఐటి ఎనబుల్ సంస్థ తర్వాత ఈ ఫార్మా కంపెనీస్ ఇక్కడ ట్వంటీ ఫోర్ బై సెవెన్ అది ప్రొడక్షన్ వాళ్ళకి ఈ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగినాయి తర్వాత ఈ టెన్ డేస్ లాక్డౌన్ పీరియడ్ పక్కా అది ప్రొహిబిటెడ్ అని సినిమా హాల్స్ కావచ్చు క్లబ్స్ కావచ్చు తర్వాత రిలీజియస్ ప్లేసెస్ కూడా అలాంటి అది పక్క టెన్ డేస్ అది అక్కడ ప్రొహిబిటెడ్ అని డిక్లేర్ చేయడం జరిగినాయి ఈ టెన్ డేస్ పీరియడ్లో ఎవరికి అది ఎమర్జెన్సీ ఉన్నాయి ఆ ఎమర్జెన్సీ కోసం ఈ ప్రాసెస్ కూడా మనం ఈరోజు నుంచి స్టార్ట్ చేశారు తర్వాత ఈ టెన్ డేస్ పీరియడ్లో ప్రభుత్వం కూడా వ్యాక్సినేషన్ ఎవరెవరికి సెకండ్ డోస్ ఇప్పుడు ఫోర్టీ ఫైవ్ అబవ్ నడుస్తున్నాయి వాళ్ళకి నైన్ టు ఫోర్ ఓ క్లాక్ ఆ వ్యాక్సినేషన్ టైమింగ్ ఇచ్చారు వాళ్ళకి అనుమతి ఉంది ఎవరికి టెస్టింగ్ చేయాలా కరోనా సంబంధి వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు వాళ్ళు వెళ్ళచ్చు టెస్టింగ్ ల్యాబ్స్ కూడా అన్ని పక్క అది ఓపెన్ ఉంటుంది తర్వాత మా కమిషనరేట్ తరఫున కూడా ఈ లాక్డౌన్ పీరియడ్లో ఎస్పెషలీ